Karona Mahamari Vijum Bistuna Nepajamlo, Nellur Jilla, Kovuru Mandalamlo, Lagnolo Baganga, Kovuru Patanamloni, Koragala Market Viaparastulu, Tamatama Viaparalanu, Stanika Prabutva, Girl Kalasala Avanalo, Koragala Vikra Inchidanki, Yarpar Chedam Jargindi. Prabutvam Pregnation Samihani Bati, Odiam Nunchi, Madhyanam Vonti Gantavarku Matrame, Koragala Vikrayam, Jargutundani, Adhikarulu Telparu. Prati shop mundu ఒక మీటర్ డిస్టెన్స్ లోని గదులు ఏర్పాటు చేశామని ఆ గదుల్లో నుంచి ఒకరికి ఒకరు తగలకుండా కూరగాయలు విక్రయించాలని సూచించారు కూరగాయల వ్యాపారస్తులకు కరోనా వ్యాధి వ్యాప్తిపై అవగాహన కల్పించారు పట్టణ ప్రజలంతా ఒక్కసారిగా గుంపులుగా గుమికూడరాదన్నారు షాప్ యజమానులు కూడా గవర్నమెంట్ నిర్ణీత రేటు ఏదైతే ఉందో ఆ రేటును బట్టి విక్రయం జరపాలన్నారు నిర్ణీత సమయానికి అందరూ వచ్చి వారికి కావాల్సిన కూరగాయలు కొనుక్కొని తీసుకెళ్లాలని నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని ఎంఆర్ఓ సిఎస్ సుబ్బయ్య ఎస్ఐ చింతం కృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలకి కోవూరు పోలీస్ వారి నుంచి విన్నపము ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉండాల నిత్యావసరాలు ఉదయం 6 నుంచి 1 గంటకు వచ్చేటప్పుడు ఎవరు కూడా గుంపులు గుంపులుగా రాకుండా ఇంట్లో నుంచి ఒక్క మనిషే బయటికి రావాలి ఇద్దరిద్దరు వచ్చిన ఎడల ఆ బండి సీజ్ చేస్తాము వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోబడింది అట్లాగే ఈ నిత్యావసరాల కోసం వచ్చి షాపుల దగ్గర కూడా ఎవరు పక్కపక్క నించోకుండా ఒక్కొరు 1 మీటర్ డిస్టెన్స్ పాటించి ఈ వస్తువులు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను లేని ఎడల ఈ వైరస్ కానీ ఒక్కసారి అటాక్ అయిందంటే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అందరూ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఎవరికి వాళ్ళు బాధ్యతగా దీన్ని సామాజిక బాధ్యతగా భావించి ఇళ్లలో నుంచి ఎవరు బయటకు రాకూడదని అలాగే ఇళ్లలో పక్క లోపలికి వెళ్ళేకంది విలేజ్ లోపలలో చాలామంది అవగాహన లేకపోవటంలో మహిళలు ఇళ్ల పక్కన ఆడవాళ్ళు వచ్చి గుంపులుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అట్లా ఎవరు కూడా మాట్లాడుకోకూడదు ఎవరు పాటికి వాళ్ళు ఇళ్లలో తలుపులు వేసుకొని 21 రోజులు కానీ మనం చాలా గట్టిగా కానీ ఉన్నట్లయితే ఈ వైరస్ని మనం మన దేశం నుంచి వెళ్ళగొట్టచ్చు దీనివల్ల అందరూ ప్రజలు సంతోషంగా బతుకుతారు కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఇటువంటి కార్యక్రమానికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాను